ఇది రిలీజ్ అయిన నా 11వ సినిమా. నేను చేసిన సినిమాలు అన్ని కూడా నాకు మంచి పాత్రలు వస్తున్నాయి, మంచి పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి. అందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఉపేంద్ర గాడి అడ్డా సినిమాలో నాకు నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి, కో డైరెక్టర్ గారికి, అందుకు నా డిఓపి గారికి, నిర్మాత గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ని, మా యొక్క ఉపేంద్ర గారిని మీరు ప్రతి సినిమాకి కంటెంట్ ఉంటేనే ఆదరించండి. కంటెంట్ లేకుండా మీ ముందుకు రాము. కంటెంట్ లేకపోతే మీరు ఆదరించొద్దు. కంటెంట్ ఉంది, మీకు నచ్చితేనే ఆదరించండి. మా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా ప్రతి ఒక్క సినిమా కూడా మెసేజ్ ఓరియంటెడ్ పిక్చరే మేము ఇవ్వబోతున్నాం, ఇస్తున్నాం, ఇస్తాం కూడా. మరి ఈ యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ లో వచ్చిన ప్రతి ఒక్క సినిమా తాలూకా లాభాలు ఏం వచ్చినా, ఏం చేసినా ఆ యొక్క అందులో వచ్చిన కొంత మనీని మేము మా యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉపేంద్ర బాబు పేరు మీద కొన్ని చార్టీస్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం. ఆ ఆలోచనని మేము 100% మేము నిర్వర్తిస్తాం. ఈ సినిమాలో ఇందాక నేను బాధపడింది, ఈ రోజు రావాల్సిన డబ్బులు పోయాయనే తప్ప ఇంకా రేపు ఈ సినిమాకి డబ్బులు రావని కాదు. ఈ సినిమా మీద మంచి లాభాలని ఆర్జించే ఒక మంచి మార్గాన్ని నేను ఎన్నుకోవడం జరిగింది. దాంతో నేను ఈ మంత్రలోనే ఈ సినిమా మీద ఖర్చు పెట్టిన డబ్బులు కాకుండా పేదలకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులను కూడా తెస్తానని సమాముఖంగా మీకు ప్రమాణం చేస్తున్నా. అందుకే ఈ సినిమాని ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడం ఏరి మా కళ్యాణ్ గారు ఏరి కళ్యాణ్ గారు రెండు ఒకసారి మరి తమిళం, మలయాళం, కన్నడం ఈ మూడు సినిమాల్ని కళ్యాణ్ గారు డబ్ చేయడానికి ఆయనే మెయిన్ రిస్క్ తీసుకొని ఈ సినిమాని రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేయడం జరుగుతుంది. మరి డిసెంబర్ నెలలోనే ఈ మూడు లాంగ్వేజెస్ లో కూడా సినిమాని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క బాధలు తెలిసాయి కాబట్టి తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేసినప్పుడు అతను ఏదైనా నాకు పేపర్ మీద పెట్టి చూపిస్తే కానీ నేను మరి నమ్మను. ఎందుకంటే మాటలు నమ్మ రోజులు పోయాయి, సినిమా వరకు చెప్తున్నా. కాబట్టి మరి అందుకే ఆయన కూడా చెప్తున్నా, నా ఆవేదన మీరు విన్నారు. తమిళ, మలయాళం, కన్నడంలో అక్కడ ఈ సినిమాను అద్భుతంగా ఆడుతుందని చెప్పారు. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల ఏమో తుఫాను స్టార్ట్ అయిపోయింది నిన్నటి నుంచి చెన్నైలో. మరి తమిళం టీజర్ ఒక్కటే ఈరోజు ఇందాక మర్చిపోయి ఒక అద్భుతంగా దాన్ని ప్రజెంట్ చేద్దాం అనుకున్నాం. మరి ఫస్ట్ తమిళ ట్రైలర్ ఇచ్చిస్తే నేను ఆశ్చర్యపోయా. నేను అనౌన్స్మెంట్ చేసిన తర్వాత టీజర్ రావాలి కానీ మరి ఇక్కడ మా సెకండ్ డైరెక్టర్ మరి ఏం చెప్పాడు, మరి అక్కడ వాళ్ళ తెలుగు ట్రైలర్కి తమిళ ట్రైలర్ రిలీజ్ చేసిన జరిగింది. ఏం చెప్పాలో తెలియలేదు ఆ టైంలో. ఇప్పుడు ఆ తమిళ ట్రైలర్ వచ్చింది, కన్నడ, మలయాళం కూడా ట్రైలర్స్ రెండు రోజుల్లో వస్తాయి. చెన్నైలో ఈ తుఫాన్ అయిపోయిన తర్వాత భారీ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మిగతా సినిమా అంతా డబ్బింగ్ వచ్చింది ఆయన చూస్తున్నారు కళ్యాణ్ గారు. మరి ఆయన ఇందాక ఏదో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా పేరు చెప్పడం జరిగింది, రెడ్ జైంట్ వాళ్ళ ద్వారా ఈ సినిమాని అక్కడ రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఇది కాకుండా ఇందాక నాకు వేరొకరు ఫోన్ చేశారు, హిందీ రైట్స్ మాకు ఇచ్చేస్తే మేము హిందీలో ఈ సినిమాని డబ్ చేసుకొని మేము చేస్తామన్నారు. కాబట్టి ఉపేంద్ర గారి అడ్డాలో నా డబ్బులైతే ఎక్కడికి పోవు, నా వెనకాల ఆ బాబా గారు ఖచ్చితంగా నిలబడి ఉంటారని సర్వముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇదే కాకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడైతే థియేటర్స్ మేము లాస్ అయ్యామో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా ఫోన్ చేస్తున్నారు. ఢిల్లీలో వాసవి గ్రూప్ వాళ్ళు ఫోన్ చేసి ఢిల్లీలో రెండు థియేటర్లలో మా సినిమాని అడగడం జరిగింది, వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు కూడా మాకు సినిమాని అడగడం జరిగింది, వాళ్ళకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే విశాఖపట్నంలో
కొత్త థియేటర్స్ కూడా శ్రీకాకుళం విజయనగరంలో కూడా కొత్త థియేటర్స్ ఇప్పుడు వాళ్ళు అడగడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ఎందుకంటే ప్రతి ఒక్క థియేటర్లో ప్రతి ఒక్క విలేజ్ లో ఉపేంద్ర గారి అడ్డ ఆడాలి. ఇందులో ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఈరోజు సోషల్ మీడియాలో జరుగుతున్న ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, అందరూ సోషల్ మీడియా మీద ఎలా కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు, అందరూ మంచి కాకుండా చెడు అనేది ఎంతుంది అనేది ఈ సినిమాలో మేము చూపించడం జరిగింది. దానికి విడుదల కూడా ఈ సినిమాలో మేము చూపించడం జరిగింది. అంటే దానికి మందును కూడా ఆయన గారు కనిపెట్టేశారు. కాబట్టి ఈ యొక్క మంచి ఫిల్మ్ని మంచి సబ్జెక్ట్ ఉన్న ఫిల్మ్ని కంటెంట్ ఉన్న ఫిల్మ్ని ఇవ్వగలిగాం. కాబట్టి ఈ యొక్క సినిమా ప్రతి ఒక్కరూ పేరు పేరున చూడాలి, చూడండి థియేటర్స్ లో. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, 100% నచ్చుతుంది. కాబట్టి ఇందులో మీ పిల్లలు ఆడపిల్లైనా మగపిల్లడైనా ఇప్పుడు ఈ ఉపేంద్ర గారి అద్దాలు ఉన్న పిల్లల్లాగే మన పిల్లలు ఉన్నారు తప్ప వేరే రకంగా లేరు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సమయాన్ని తెలియజేస్తున్న వారందరూ ఈ సినిమాని ఒక్కసారి వీళ్ళు థియేటర్లో చూసి మమ్మల్ని ఆనందింప చేయండి, మీ పిల్లల్ని బాగు చేసుకుంటని సమయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికీ శిరస్సు నమస్కారం తెలియజేస్తున్నాను. మా ఉపేంద్ర గడి అడ్డ టీమ్ని నన్ను ఆశీర్వదించి ఈరోజు ఈ స్టేజ్ మీదన ఇక్కడ నించోడానికి కారణం అయినటువంటి ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎక్కడున్నా నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే నేను నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ధైర్యంగా మా నాన్నగారు నిలిచారు, ఆయన బృందం నిలిచారు. నేను స్క్రీన్ పైన వచ్చేసరికి నాకు ప్రజలకి డైరెక్ట్గా కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది అనేది నా ఫస్ట్ రిలీజ్ ఉంటుందని చెప్పేసి నేను అలా వెయిట్ చేసుకుంటూ వచ్చాను. డిసెంబర్ 1 రిలీజ్ అయింది. దానికి ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మొత్తం ఒక ఫ్యామిలీలా కనెక్ట్ అయిపోయి నేను ఏ ఒక్కరితో ఇంటరాక్ట్ అయినా సరే ప్రతి ఒక్కరు నాకు రేటింగ్ పరంగా అయినా స్కేల్లో ఒక 10 ఇంతన 100 ఇంతని చెప్పి మొత్తం నన్ను అప్రిషియేట్ చేశారు. ఆ ప్రోత్సాహం నాకు రాబోయే చిత్రాల్లో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక స్ఫూర్తిగా తీసుకుంటాను దాన్ని. ఎవరైతే ఉపేంద్ర అనే వ్యక్తి తెలిసి రేపొద్దున 10 ఇదిగో మా వారి సినిమా ఉపేంద్ర వెళ్ళి చూడండి అని ధైర్యంగా వాళ్ళ కాలర్ ఉంటే షర్ట్ కాలర్ కానీ లేదా ఏదైనా సరే ధైర్యంగా ఫోన్లో అయినా చెప్పే విధంగా అయినా నేను చేసుకున్నాను అని నేను ప్రూవ్ చేసుకోగలుగుతున్నాను. సో అలాగే రేపొద్దున రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా సరే ఏమొచ్చినా సరే నా పైన పెట్టుకున్న నమ్మకం ప్రతి ఒక్కరికి ఫెయిల్ కాకుండా ప్రూవ్ చేసుకుంటాను. ఇంకా ఈరోజు ఈ ఉపేంద్ర గారి అడ్డ సక్సెస్ మీట్ గురించి వస్తే సక్సెస్ మీట్ అండ్ థ్యాంక్స్ మీట్ అండి ఇది. ఎందుకంటే థ్యాంక్స్ అని కూడా ఎందుకంటానంటే ప్రతి ఒక్కరు టెక్నీషియన్స్ కానీ ఎవరైనా సరే ఒక బ్యాక్ బోన్ గా ఈ ఫిల్మ్ కి నిలిచారు. వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకా మొదటిగా ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటే మొదటిగా కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ అంటారు. సో ఆయనకి ఆయన కథ చెప్పినప్పటి నుంచి కథ ఎండింగ్ అయిపోయి వరకు నేను అలా వింటూనే ఉన్నాను. ఎందుకంటే అంత బాగా చెప్పారు. సో ఏదైతే చెప్పారో ఆ క్రియేటివిటీగా చేసి చూపించారు. అది స్క్రీన్ పైన కనిపించింది. దానికి ఆర్యన్ సుభన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే తదుపరి క్యారెక్టర్స్ కానీ లేదా టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరు డిఓపి కానీ రవీంద్ర గారు చాలా చక్కగా మొదటి సినిమా ఆయన అయినా నా అయినా సరే కనెక్టింగ్ అయ్యి బాగా చూపించారు. అలాగే మ్యూజిషియన్ గారు రామ్ అద్దంకి గారు కూడా 4 ఎందుకంటే ఒక మూవీలో సాంగ్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఆయన ఎక్సలెంట్ గా చూపించారు. ఇంకా అలాగే ప్రతి ఒక్కరు ఫైట్ మాస్టర్ గారు కానీ కృష్ణ గారు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ మనసు పెట్టేసి హార్డ్ వర్క్ అనేది మూవీలో చేయడం జరిగింది. దానికి రిజల్టే ఈరోజు ఈ సక్సెస్ మీట్. అలాగే ఇంకా టెక్నీషియన్స్ బ్యాక్ ఎండ్ లో మేకప్ గారు ఎవరైనా సరే లేదా హెయిర్ డ్రెస్సర్ అయినా సరే మీ చాలా మందికి ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అది విగ్ కాదండి, ఒక 2 తీసుకున్న శ్రద్ధ అది. సో 2 కూర్చొని షూటింగ్స్ 8 ఉందంటే మేము 6 వెళ్ళిపోయి కష్టపడి చేసింది. సో అంత డెడికేషన్ పెట్టేశాం. సో మూవీ ఇంత సక్సెస్ అయిందంటే మేము పడిన హార్డ్ వర్క్ కి
ఆ రిజల్ట్ దొరికిందనే ఆనందం మాకు ఈ రోజు ఉంది ప్లీజ్ అన్నమాట సో ఇది ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ నుంచి రాబోతున్న మరొక చిత్రానికి సంబంధించిన అప్డేట్ సో అది మనం అన్వీల్ చేస్తున్నాము అచ్యుతరావు గారి చేతుల మీద అండ్ ఫ్యామిలీ చేతుల మీదగా ITC 369 సో 2024 మార్చ్ 8న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ జరగబోతుంది ITC 369